కొత్తగా ప్రతి పార్లమెంట్ కు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నరసాపురంలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్య శాఖ అధికారులను ఆరాధించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే గ్రామీణ ఆసుపత్రుల నిర్మాణానికి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉండగానే కొన్ని నెలలుగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మనకందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలోనే ఒక పక్క కరోనా నియంత్రణకు వ్యాప్తి చెందకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించి మరిన్ని వసతులు కల్పించి ప్రజలకు మరిన్ని సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే మనకందరికీ కూడా ఇంకా కరోనా వైరస్ సంబంధించి నియంత్రణ చేసేటువంటి కార్యక్రమం ఇప్పటికిప్పుడే సాధ్యమయ్యేటువంటి కార్యక్రమం కాదు. దీనికి సంబంధించి మనం దీనికి అనుగుణంగా ఈ వైరస్ నియంత్రణకు కావలసినటువంటి మనం అన్ని సౌకర్యాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఇంకా ఎక్కువగా ఉందన్న విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకు ముందే ప్రకటించిన విధంగా సుమారుగా 27 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీలతో కాకుండా దానికి అదనంగా 11 మొత్తం 27 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉన్న వాటిని ఆధునీకరించడంతో పాటు మిగిలినటువంటి 16 కాలేజీలకు సంబంధించి కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా